ఏపీ మరో చారిత్రక నిర్ణయాన్ని ఆచరణలోకి తెచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తూ క్రెడిబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్ ను అమల్లోకి తెచ్చింది కొత్త సంవత్సరం వేళ ఆంధ్రప్రదేశ్ నిరుపేద కుటుంబాలకు చెందిన లబ్దిదారులు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల సామాజిక పెన్షన్ అందుకుంటున్నారు తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు లబ్దిదారులకు పెరిగిన పెన్షన్ అందజేస్తున్నారు వారం రోజుల పాటు పెన్షన్ వారోత్సవాలను జరిపేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది సీఎం జగన్ పాలన సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది కొత్త సంవత్సరం నుంచి దేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తాన్ని పెంచి అందిస్తోంది రాష్ట్రంలో ఇప్పటి ఉన్న రెండు వేల ఐదు వందల రూపాయలను రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకు పెంచింది పెంచిన పెన్షన్ను ఈ తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు దీనికి తోడు అర్హులైన ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో పెన్షన్ మంజూరు చేసినందున అదనంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మందికి కొత్తగా లబ్ది చేకూరుతుంది దాంతో మొత్తం అరవై నాలుగు లక్షల ఆరు వేల మంది లబ్ధిదారులకు వాటి నుంచి పెంచిన కొత్త పెన్షన్ అందిస్తోంది ఏపీ ప్రభుత్వం ఇందుకోసం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఒక పెన్షన్ల కోసమే ఇరవై ఒక్క వేల నూట ఎనభై కోట్ల

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం పెన్షన్స్ కోసమే అరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచింది చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ లబ్ధిదారులు ముప్పై తొమ్మిది లక్షల మంది ఉంటే ఇప్పుడు సీఎం జగన్ పాలనలో అరవై నాలుగు లక్షల ఆరు వేల మందికి పెంచారు అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందిస్తోంది ప్రభుత్వం అప్పట్లో పెన్షన్స్ కోసం నెలకు నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు నెలకు పదిహేడు వందల అరవై ఐదు కోట్లను ఖర్చు చేస్తోంది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులు అలాగే పెన్షన్ మొత్తం అందిస్తున్న మరో ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు యావత్ భారతదేశంలోనే లేదు సీఎం వైఎస్ జగన్ మాట నిలబెట్టుకుంటూ పెన్షన్ పెంచడం లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపుతోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పెన్షన్ మొత్తాన్ని సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే వెళ్లి అందిస్తున్నారు సీఎం వైఎస్ జగన్ స్వయంగా రాజమండ్రిలో నిర్వహించే వారోత్సవాల్లో జనవరి మూడో తేదీన పాల్గొంటారు పెరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగలా కొనసాగుతోంది తెల్లవారుజాము నుంచే లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ము అందిస్తున్నారు వాలంటీర్లు కొత్త ఏడాది తొలి రోజే పెంచిన పెన్షన్లు అందుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు పెన్షన్దారులు నెల్లూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఓటియూ పెరిగిన ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలాగా కొనసాగుతూ ఉంది జనవరి ఫస్ట్కే వీళ్ళకి పెద్ద పండగ వచ్చిన సంతోషం వృద్ధుల కళ్ళల్లో కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఇక్కడ ఫంక్షన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి పెన్షన్ తీసుకున్నారు ఎంత పెరిగింది ఎలా అనిపిస్తుంది మీకు రెండు వేల రెండు వేల రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు సల్లంగా ఉండాలా మాకు బాగా ఇట్లా ఈ పథకాలన్నీ మాకు బాగా చాలా బాగా నచ్చుతున్నాయి మళ్ళీ మళ్ళీ ఆయన సీఎం గా రావాలని మేమందరం మనసు పూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ న్యూ ఇయర్ సీఎం అలాగే ఈ పెద్ద ఇల్లు కూడా లేదు రూపాయలు ఆమె చేతికి అంది ఎలా ఫీల్ అవుతున్నాం అమ్మా సంతోషమే సార్ మళ్ళా గెలవాలి సార్ మా పేదలు అలాగే మరి కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా అమ్మా ఎంత ఎంత పెన్షన్ తీసుకున్నారు రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చాడు సారు మాకు సంతోషంగా ఉంది సార్ బాగుంది మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు మరియు మరి ఆయనే గెలవాలని కోరుకుంటున్నాం ముందు పెన్షన్ తీసుకునే ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళమ్మా అప్పుడు అన్ని బాధలు పడ్డాం ఏం చేస్తాం మధ్యాహ్నం దాకా కూర్చునేది ఏడంటే ఆడ ఇస్తుంటే ఆడకపోయి కూర్చొని కూర్చొని వచ్చేవాళ్ళం సార్ ఇప్పుడు ఇళ్ళకే వచ్చేస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉన్నాం సార్ అలాగే నోటీసులు ఇచ్చిన వాళ్ళకు కూడా ఫంక్షన్ ఈరోజు పంపిణీ జరిగింది అలా నోటీసులు అందుకున్న వృద్ధురాలు ఇక్కడ ఉన్నారు అంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు నోటీసు ఇచ్చారు అయినా ఈరోజు మీకు వచ్చి మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారు కొంతమంది చాలా దుష్ప్రచారం చేశారు ఏమంటారు మీరు ఏలేదు అని చెప్పి బాధపడాం సార్ మేము ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు మాకు సంతోషం మరి మరి సీఎం గారి మమ్మల్ని మళ్ళా రావాలా మాకు ఇంటి స్థలాలు కూడా ఇచ్చారు ఆయన ఆయన వచ్చిన వల్ల అన్ని పథకాలు కూడా మాకు వస్తున్నాయి ఆయన సీఎం గారు మరి మరి మా అన్న లాగా తమ్ముళ్ళలాగా నాన్నలాగా అందరిలాగా ఆయనే ఆయనే రావాలా మరీ మరీ హ్యాపీ న్యూ ఇయర్ మొత్తం చెప్పండి అమ్మా మొత్తం మీ క్లస్టర్లో ఎంతమందికి ఫంక్షన్లు ఈరోజు ఇచ్చారు వాళ్ళలో ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చాయి నాకు టోటల్ ఫింక్షన్స్ ట్వంటీ సిక్స్ ఉన్నాయండి దాంట్లో ఫైవ్ వచ్చి ఇన్ఎలిజిబుల్ వచ్చాయి సో ఆ ఫైవ్ ఇన్ఎలిజిబుల్ మేము వచ్చి నోటీసులు ఇచ్చాము దానికి తగ్గ ప్రూఫ్లు అనేవి తీసుకొచ్చారు నా క్లస్టర్ల వాళ్ళు అప్లోడ్ చేసాము సో దాన్ని ఎలిజిబుల్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ వాళ్ళు కూడా కొంచెం సఫర్ అయ్యారు కానీ ఐ మీన్ వర్క్ అనేది బాగా జరిగింది అప్లోడ్ జరిగింది న్యాయం అనేది జరిగింది వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అస్సలు నాకు ఇంకా హ్యాపీగా ఉంది పెంచిన పెన్షన్లు వృద్ధులకు ఇస్తుంటే వాళ్ళ కళల్లో ఆనందం చూసి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఎవరికైతే నోటీసులు ఇచ్చామో వాళ్ళకి ఈరోజు మేము పెన్షన్లు పంపిణీ కూడా చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నారని కూడా వాలంటీర్ చెప్తున్న పరిస్థితుంది కెమెరాపర్సన్ ప్రసాద్తో మధు సాక్షి టీవీ ఉమ్మారెడ్డిగుంట నెల్లూరు

పింజ్ని చెగ రోడ్డే ఏల్ రాజ్యం దేశ ప్రజలు నిన్నేదలు తమయ్య భూమలేను తలమొలే నోవారుల్ల కల్లా రూమ్లగాటి చెగన్ రోడ్ డే తలమొలేనో వారుల్లకల్ల రూమ్లగాటి చెగన్ రోడ్ డే రూమ్లగాటి చెగన్ రోడ్ డే ఏల్ నమ్మ దీగల రాజ్యం